నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రిలో వైద్యాధికారుల అలసత్వం మరోసారి బయటపడింది. ప్రసవం కోసం వచ్చిన నిండు గర్భిణికి చేదు అనుభవం ఎదురైంది. నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం అన్కాన్పల్లి గ్రామానికి చెందిన జ్యోతి తల్లిని కాబోతున్నానని అనుకున్న నిండు శూలానికి వారి ఆశలపై నీళ్లు చల్లారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న వైద్య సిబ్బంది కనీసం కనికరించకుండా అలసత్వం చేయడంతో పన్నంటి మగబిడ్డ ప్రాణాలు వదిలాడు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కోపంతో ఊగిపోయి ఆసుపత్రి ఫర్నిచర్ అద్దాలను ధ్వంసం చేశారు. అనంతరం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీశైలం ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. దీంతో పెద్ద సంఖ్యలో ట్రాఫిక్ జామ్ అయింది. విషయం తెలుసుకున్న పోలీసులు వారికి సర్ది చెప్పి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.